ఎంత ఎక్కువ నార్మల్ డెలివరీస్ జరిగితే మీరంత బాగా పనిచేసినట్టు. నిన్ననే మహబూబాబాద్ జిల్లాలో ఒక కిట్ ఎన్సీడీ కిట్ను కూడా లాంచ్ చేసినాం. ఎన్సీడీ కిట్ అంటే ఆ కిట్లో బీపీకి షుగర్కి సంబంధించిన గోళీలు ఆ కిట్లో పెట్టి ఇంటికి వెళ్ళి మా ఆశా వర్కర్ ఇచ్చొస్తారు. జనరల్గా ఈ మధ్య మన తెలంగాణలో చూస్తే దాదాపు 10% మందికి షుగర్ బీమారి ఉంది, 20% మంది ప్రజలకు బీపీ ఉన్నది. కానీ నీకు బీపీ ఉన్న విషయం నీకే తెలియదు, నీకు షుగర్ ఉన్న విషయం నీకే తెలియదు. అది తెలియకపోవడం వల్ల, మందులు వాడకపోవడం వల్ల ఆ బీపీ వల్ల అప్పుడప్పుడు బ్రెయిన్ హ్యామరేజ్, మెడ నరాలు చిట్లిపోయి సడన్గా మనిషి చనిపోయిండు అంటుంటాం. అప్పుడప్పుడు ఆ బీపీ ఎక్కువైనప్పుడు నీ కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది, నీ గుండె మీద ప్రభావం చూపించి తీవ్రమైనటువంటి వ్యాధికి అది దారితీస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్తారు, స్క్రీనింగ్ చేసి వారికి డాక్టర్ గారి ద్వారా పిహెచ్సిలో పరీక్షలు చేసి బీపీ షుగర్ ఉన్నట్టయితే ఉచితంగా వారికి మందులు ఇచ్చే కార్యక్రమం. మంచి బ్యాగ్ ఒకటి ఇస్తాం, అందులో ఉదయం పూట అయితే వైట్ కలర్ ఉంటుంది, మధ్యాహ్నం అయితే గోధుమ కలర్ ఉంటుంది, రాత్రిపూట అయితే నల్ల కలర్, 3 జిప్స్ ఉంటాయి ఆ బ్యాగ్లో. పొద్దున వేసుకునే గోళీలు పొద్దున కవర్లు పెడతారు, మధ్యాహ్నం వేసుకునే గోళీలు గోధుమ కలర్ దాంట్లో లోడ్ చేస్తారు, రాత్రి వేసుకునే గోళీలు నల్ల కలర్ జిప్లో పెట్టి మంచి తెలుగులో రాసి పెడతారు, తెలుగు ఇంగ్లీష్లో దాని మీద రాసి ఉంటుంది. ఆ బ్యాగులో ఇంటికి పోయి నింపి ఆ బ్యాగును ఆ బీపీ షుగర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చొస్తాం. అంటే వాళ్ళు దాన్ని వాడుకుంటే జాలిగా. ఇక ఇక్కడ మీ దవాఖానకు 3 నెలలకోసారి తెస్తారు, 3 నెలలకోసారి పట్టుకొచ్చి ఏమైనా బీపీ తగ్గిందా పెరిగిందా దాన్ని బట్టి డోస్ పెంచాలనా తగ్గించాలనా, షుగర్ పెరిగిందా తగ్గిందా డోస్ పెంచాలనా తగ్గాలనా. 3 నెలలకోసారి పిహెచ్సిలో చెక్ చేస్తారు, బస్తీ దవాఖానలో చెక్ చేస్తారు, నెల నెల ఇంటికి పోయి అవసరమైన మందులు లోడ్ చేసి వాళ్ళ ఇంట్లోనే ఇచ్చేసి వస్తారు. గోళీలు వాడుతున్నారా లేదా కూడా మా ఆశాల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా మానిటర్ చేస్తాం. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ తీవ్రమైనటువంటి వ్యాధులను తగ్గించవచ్చు. మనం చూస్తుంటాం, నాకు తెలిసి ఇప్పుడు ఈ డయాస్ మీద 12 మందికి ఉండి ఉంటాయి అవన్నీ షుగర్లు బీపీలు, వీళ్ళందరికీ ఉండే ఉంటాయి. నేను పొద్దుగాలు ఇవ్వగానే 3 గోళీలు వేసుకుంటా, వేసుకోకపోతే అది ఇబ్బంది అవుతుంది, దానివల్ల పెద్ద నష్టం లేదు. బీపీని షుగర్ను మనం ఇట్స్ ఎ కామన్ డిసీజ్ అయిపోయింది ఇవాళ రేపు, కానీ దాన్ని కరెక్ట్గా వాడితే 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా మీరు ఏ ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. వాడకపోయినప్పుడు, హెచ్చు తగ్గుదలకు లోనైనప్పుడు అది తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంటుంది. అందువల్ల దాన్ని అందరం కూడా వాడాలి. మీరు కూడా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మీ ఏరియాలో ఉండే ఏఎన్ఎంస్ని, బస్తీ దవాఖానతోని, ఆశాతోని మీరు కోఆర్డినేట్ చేసి మీ ప్రజలందరికీ చికిత్స అయిందా లేదా, మీ ప్రజలందరికీ ఆ కిట్లు అందుతున్నాయా లేదా, మీ ప్రజలు వాటిని వాడుతున్నారా లేదా, ప్రజాప్రతినిధులుగా మనం కూడా చూడాలి. ప్రజాప్రతినిధులు, మా కార్పొరేటర్ గారు డ్రైనేజ్ వేయించినా, రోడ్ వేయించినా, మా కార్పొరేటర్ గారు పార్క్ చేసినా, జిమ్ చేసినా అనే చూస్తున్నాడు, కానీ ఆరోగ్యం కూడా చూడాలి మీరు. ప్రజల ఆరోగ్యం కూడా సేవలో భాగమే.